హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిల్ జిల్ తెలుగు. రంగురంగుల నగరాలు ఇంద్రధనుస్సుని మరిపిస్తాయి, మురిపిస్తాయి, మై మరపిస్తాయి. ఒక్కో నగరం ఒక్కో రంగులో కనిపిస్తుంది. నిర్మాణాల్లో యూనిఫార్మిటీ కనిపిస్తుంది. నైట్ ఎఫెక్ట్లో నగరం నగరమంతా ఒకే రంగులో కనిపిస్తే చూసేందుకు రెండు కళ్ళు చాలవు. మరి అలాంటి కలర్ఫుల్ సిటీస్ చుట్టేయాలనుందా? రండి. జోధ్పూర్ బ్లూ సిటీ. రాజస్థాన్లో జైపూర్ తర్వాత రెండవ అతి పెద్ద ఎడారి నగరం జోధ్పూర్. ఈ నగరానికి రెండు ప్రత్యేకతల కారణంగా రెండు ముద్దు పీర్లున్నాయి. ఒకటి సన్ సిటీ, అయితే రెండు బ్లూ సిటీ. జోధ్పూర్ ఎడారి ప్రాంతం కావడం వల్ల దీనిని సన్ సిటీగా పిలుస్తారు. మెహరాన్ఘర్ కోట చుట్టూ ఉండే నీలిరంగు ఇళ్ల వల్ల బ్లూ సిటీ అనే పేరు పడింది. నీలాకాశం కిందన అదే రంగులో ఇళ్ల నిర్మాణాలు అత్యద్భుతంగా ఉంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కలర్ఫుల్ సిటీస్లో జోధ్పూర్కు చోటు దక్కింది. కలర్ సిటీ సెయింట్ జాన్స్. కలర్ఫుల్ సిటీస్లో కెనడాలోని సెయింట్ జాన్స్ ఒకటి. ఈ నగరంలో అన్ని నిర్మాణాలకు రెడ్ బ్లూ రంగులే వాడతారు. ఇళ్ళు, వ్యాపార సంస్థలు, షాపింగ్ మాల్స్, అలాగే రెస్టారెంట్ల నిర్మాణం ఏదైనా సరే ఈ రెండు కలర్లు మాత్రమే యూజ్ చేస్తారు. ఎంత అంటే ఇక్కడ పోర్టులో షిప్పులకు కూడా ఇదే యూనిఫామ్ కోడ్ ఫాలో అయిపోతారు. దగ్గర నుంచి చూస్తే పెద్దగా తేడా తెలియదు, కానీ ఏరియల్ వ్యూలో చూస్తే భలేగా ఉంటుంది సెయింట్ జాన్స్ సిటీ. ఇటలీలోని సింక్యూ టెర్రే కలర్ఫుల్ సిటీల్లో ఒకటి. జీవితంలో ఒక్కసారైనా ఈ నగరాన్ని చూసి తీరాల్సిందే. సాగర తీరాన ఈ నగరం కొలువు తీరింది. 6 మైళ్ల విస్తరణలో ఇటలీలో రివేరా తీరం పొడవున ఈ నగరం కనిపిస్తుంది. ఇక్కడ అన్ని నిర్మాణాలకు 2-3 కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. నైట్ టైంలో ఈ కలర్స్ సముద్రంపై పడుతుంటే చూసేందుకు భలే ఉంటుంది. మెక్సికోలోని గువన జొవటో కాస్త డిఫరెంట్. ఈ సిటీలో కలర్స్ యూనిఫామ్లో ఉండవు. వెరైటీ వెరైటీ కలర్స్తో నిర్మాణాలు చేపట్టారు. ఇంకా చెప్పాలంటే కలర్ఫుల్ సిటీగా కనిపిస్తుంది. ప్రపంచంలోని రంగులన్నీ ఇక్కడే కొలువు తీరాయా అన్నట్టు ఇది ఉంటుంది. గులాబీ, కుంకుమ, పసుపు, నీలిమందు, బేబీ బ్లూ, నీటి మరియు నిమ్మ ఆకుపచ్చ రంగులను ఎక్కువగా నిర్మాణాల్లో వాడతారు. అందమైన పర్వతాల మధ్య అత్యద్భుత నిర్మాణాలు అమితంగా ఆకట్టుకుంటాయి. పర్యాటకుల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్న నగరాల్లో ఇదొకటి కావడం విశేషం. రియోడిజెనీరో. బ్రెజిల్లోని రియోడిజెనీరో గురించి ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. కలర్స్ అంటే ఇక్కడ జనం పడి చస్తారు. జీవితం రంగులమయంగా ఉండాలనుకుంటారు. తమ అభిరుచి నిర్మాణాలకు వేసిన రంగుల్లో చూపిస్తూ ఉంటారు. రంగురంగుల నిర్మాణాలు దర్శనమిస్తూ ఉంటాయి. అందుకే కలర్ఫుల్ సిటీస్లో రియోడిజెనీరో కూడా చోటు సంపాదించింది. చిలీలోని వ్యాల్పరైసో సిటీ చూస్తే అక్కడి నుంచి ఓ పట్టాన వెళ్లబుద్ధి కాదు. కనులకింపుగా రంగురంగులు మనల్ని ఆహ్లాదపరుస్తాయి. పసిఫిక్ తీరంలో వ్యాల్పరైసో ప్రధాన నగరం. ఇక్కడ ఒడరేవు కూడా ఉంది. అయితే సముద్ర తీర ప్రాంతం కావడం, అలాగే భూకంపాలకు ఈ నగరం చిన్న భిన్నమైంది. అయినా ఎప్పటికప్పుడు కోలుకుని రంగులు విరజిమ్ముతూనే ఉంది. ఐస్లాండ్ రాజధాని రెగ్జావిక్. అందమైన నగరాల్లో ఇదొకటి. నైట్ సిటీగా రెగ్జావిక్ పేరుంది. నైట్ టైంలో రెగ్జావిక్ సిటీని చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఇక్కడ క్లబ్బులు, బార్లకు కొదువేమీ లేదు. బోకా అర్జెంటీనా. అర్జెంటీనాలో బోకా సిటీ మంచి కలర్ఫుల్ సిటీ. ఇక్కడ కలర్స్లో ఓ యూనిఫామ్ కోడ్ కనిపిస్తుంది. బోకాలో వీధులన్నీ రంగులమయంగా ఉంటాయి. ఆకట్టుకునే రంగులు కనుల విందు చేస్తాయి. ఇక్కడ వీధుల్లో తిరుగుతూ టూరిస్టులు తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బురానో. బురానో ఉత్తర వెనిస్లో ఓ చిన్న ద్వీపం. రంగురంగుల నిర్మాణాలు, మధ్యలో పిల్ల కాల్వలో సూపర్బుగా ఉంటుంది సిటీ. ఆ పిల్ల కాల్వల మధ్య పడవ ప్రయాణం చేస్తూ రంగులను ఎంజాయ్ చేస్తూ ఉంటారు పర్యాటకులు. బురానాలో పడవలు కూడా మన కనులకు విందు చేస్తాయి. పోలెండ్లో రాక్లే అతిపెద్ద పోర్ట్ సిటీ. రాజకీయంగా, పారిశ్రామికంగా మెయిన్ సిటీ. వాణిజ్య విద్యాకేంద్రం కూడా. ఈ సిటీ కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది. యూనిఫామ్ కోడ్ కలర్స్తో బాగా ఆకట్టుకుంటుంది. కలర్ఫుల్ సిటీస్ టూర్ని ఎంజాయ్ చేశారుగా? మా వీడియో నచ్చేసింది కదూ? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.